వెల్కమ్ న్యూస్ ఔరంగజేబు ఆజ్ఞ మేరకు అతడి సైన్యం దాదాపు మూడు సంవత్సరాల పాటు కష్టపడిన ఎల్లోరాలో కేవలం ఐదు శాతం మాత్రమే నాశనం చేయగలిగారు ఆ మనం ఇప్పటికీ చూడవచ్చు ఇక్కడ హిందూ బౌద్ధ జైన మతాలకు సంబంధించిన ఆలయాలను సన్యాసాశ్రమాలను చూడవచ్చు ఎల్లోరాలోని మూడు మతాలకు సంబంధించిన శాసనాలపై ఎల్లోరా గుహల కింద నాగజాతి వారు నివసిస్తున్నారని పేర్కొన్నారు దానికి అనుగుణంగా ఎల్లోరా గుహల వద్ద అక్కడక్కడ చిన్న రంధ్రాలు మనకు దర్శనమిస్తాయి ఈ రంధ్రాలు ఎక్కడికి వెళుతున్నాయి అని ఇప్పటి వరకు ఎవరు కనుగొనలేకపోయారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎల్లోరా గుహల్లో చాలా మిస్టరీస్ ఉన్నాయి వాటి గురించి మనం ఇంకోసారి చెప్పుకుందాం ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం కైలాష్ టెంపుల్ ఈ ఆలయ నిర్మాణం అంతా మిస్టరీగా మారింది ఈ ఆలయ నిర్మాణాన్ని కొండ పైభాగం నుండి చెక్కుంటూ వచ్చారు అసలు సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో కొండ పైభాగం నుండి ఆలయాన్ని ఎలా నిర్మించారని ఇప్పటికీ చరిత్రకారులు తలలు పట్టుకుంటున్నారు పురావస్తు పరిశోధకుల అంచనాల ప్రకారం సుమారు నాలుగు లక్షల టన్నుల రాయిని పద్దెనిమిదేళ్ల పాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని ఓ అంచనా వేస్తున్నారు అసలు ఈ ఆలయాన్ని ఎవరు ఎందుకు నిర్మించారు అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది ఈ ఆలయ నిర్మాణం ఆరు వందల సంవత్సరంలో ప్రారంభమైందని సుమారు నూట యాభై ఏళ్ల పాటు ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రస్తుత చరిత్రకారులు ఓ అంచనాకు వచ్చారు ఇక్కడ ప్రధాన దైవం అయిన శివుడికి అభిషేకం చేసిన నీరు అక్కడున్న రంధ్రాలోకి వెళుతుంది గాలి నీరు వెలుగు వచ్చేంత ఆకారంలో ఉన్న రంధ్రాల్లోకి చిన్నపిల్లలు పడే ప్రమాదం ఉందని ప్రభుత్వం వాటిని మూసేసింది దానితో అసలు గుట్టు మిస్టరీగా మిగిలిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రోల్ మీడియా టీవీ